లు మరీ ముఖ్యంగా హీరోయిన్ల కెరియర్ చాలా తక్కువ కాలం మాత్రమే ఉంటుంది ఆ సమయంలోనే దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకుని నాలుగు రాళ్లు వెనుకేసుకోకపోతే ఇక ఆ తర్వాత వారికి ఆర్థిక ఇబ్బందులు తప్పవు అందున ఆత్మాభిమానం ఉన్న వారికైతే ఎలాంటి దుస్థితి దాపురిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అలాంటి నటీమనే తెలుగులో ఓ వెలుగు వెలిగిన సాక్షి శివానంద్ ఈమె పంతొమ్మిది వందల డెబ్బై ఏడు ఫిబ్రవరి పదిహేనున ముంబైలో జన్మించింది తెలుగు తమిళ కన్నడ మలయాళం హిందీ భాషల్లో నటించింది సహారా టీవీ ఛానల్లో పిల్లల కోసం వచ్చే సెంట్రల్లా టీవీ సిరీస్కి ఈమె తన వాయిస్ ఇచ్చింది పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఆదిత్య పంచోలితో కలిసి జంజీర్ చిత్రం ద్వారా వెండి పరిచయం అయింది ఇక తమిళ కన్నడ భాషల్లో నటించిన ఈమె చిరంజీవి నటించిన మాస్టార్ చిత్రం ద్వారా తెలుగు తెరకి పరిచయమైంది ఆ తర్వాత మోహన్ బాబుతో కలెక్టర్ గారు యమజాతకుడు నాగార్జున నటించిన సీతారామరాజు బాలకృష్ణతో వంశోద్ధారకుడు చిరంజీవితో కలిసి నటనకు ఎంతో ప్రాధాన్యమున్న ఇద్దరు మిత్రుల చిత్రంలో ఆమె చిరంజీవికి పోటీగా నటించి కె రాఘవేందర్ రావు మెప్పు పొందింది అమితాబ్ బచ్చన్ తన ఏబీసీఎల్ సంస్థ ద్వారా తెలుగులో సింగీతం శ్రీనివాస్ దర్శకత్వంలో అబ్బాస్ హీరోగా నటించిన చిత్రం రాజహంసలో హీరోయిన్ గా నటించి గుర్తింపును పొందింది మహేష్ బాబు నటించిన యువరాజ్ చిత్రంలో సిమ్రన్తో కలిసి నటించింది ఇక రాజశేఖర్ నటించిన సింహరాశి జేడి చక్రవర్తి దర్శకత్వంలో వచ్చిన హోమం స్నేహితులు సముద్రం పెళ్లివారమండి అండి మా పెళ్లికి రండి శ్రీకాంత్ తో రంగాది దొంగలోత్ మోహన్ బాబుతో ఆమెకి ఆమె సోదరి శిల్పా శివానంద్కి ఘోర అవమానం జరిగిన తర్వాత తెలుగు చిత్రాల్లో నటించడం తగ్గించేసింది నాడు అమెరికాలో పనిచేస్తున్న ఓ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కంపెనీలో ఉద్యోగం చేసింది అక్కడే పనిచేస్తున్న ఓ యువకునితో ప్రేమలో పడింది ఆ తర్వాత అతను కేవలం తనని కాదని తన డబ్బును ప్రేమిస్తున్నాడని తెలుసుకునే లోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది ఈమెని ప్రేమించిన యువకుడు వ్యాపారంలో ఘోరంగా నష్టాల పాలయ్యాడు దాంతో ఆయన తన ఆస్తులతో పాటు సాక్షి శివానంద్ ఆస్తులను కూడా పోగొట్టాడు అదే సమయంలో ఇండియాలో ఉన్న ఆమె తండ్రికి కూడా వ్యాపారంలో తీవ్ర నష్టాలు వచ్చాయి దాంతో ఆమె పరిస్థితి ఎటూ కాకుండా పోయింది మరలా తాను ఓ వెలుగు వెలిగిన ఇండియాకి రావడం మరలా సినిమాల్లో చిన్న చిన్న వేషాలు వేయడం ఇష్టం లేక అమెరికాలోనే ప్రస్తుతం ఆమె చిన్న ఉద్యోగం చేస్తూ తన జీవితాన్ని సాగిస్తోంది ఇక తన జీవితంలో పెళ్లి అనే దానికి చోటు లేదని చెబుతున్న ఆమె తన వ్యక్తిగత జీవితంలో ఘోరంగా పరాజయం పాలయ్యానని తనకు ఎవరూ సాయం చేయాల్సిన పని లేదని జాలి చూపించినా తాను తట్టుకోలేనని చెబుతూ తన జీవితం ఆ దేవుడి చేతిలోనే ఉందని చెబుతూ తన జీవితాన్ని తాను సాగిస్తోంది ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి ఇలాంటి డిఫరెంట్ వీడియోలను మరిన్ని చూడాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి